దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు స్క్రిప్ట్ రాస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 23 మంది నా శాసనసభ్యులను తీసుకున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చాయి. నా దగ్గర నుంచి 3 పార్లమెంటు సభ్యులు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడికి 3 పార్లమెంటు సభ్యులే గెలిచారు. ఇదంతా దేవుడి స్క్రిప్టు అని చెప్పేసి మీరు చెప్పారు. దేవుడి స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా రాయరండి. దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో దేవుడు మళ్లీ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశంలో గెలిచినటువంటి ఒక 4 శాసనసభ్యులు మీరు తీసుకున్నారు. మహా తీసుకుంటే ఇంకొక ఒక్కళ్ళని తీసుకునే పరిస్థితి ఉంది మీకు. అదేవిధంగా ఇవాళ 3 పార్లమెంటు సభ్యులు గెలిచారు. 3 పార్లమెంటు సభ్యుల్లో మీ పార్టీలోకి ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే రేపు రాబోయే రోజుల్లో మీకు 151 నుంచి అటు ఒకటి ఇటు ఒకటి ఎగిరిపోయి కేవలం మధ్యలో ఉన్నటువంటి మా దగ్గర నుంచి ఎవరినైతే తెలుగుదేశం నుంచి ఒక 5 శాసనసభ్యులు తీసుకున్నారో ఆ 5 శాసనసభ స్థానాలు మాత్రమే మీకు రాబోతున్నాయి. ఒక్క పార్లమెంటు సీటు కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. 23 సీట్లు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ తన ఎటువంటి భేషజానికి పోకుండా శాసనసభలో కూర్చొని మీరు ఎన్ని రకాల అవమానాలు పాలు చేస్తున్నా సరే అవన్నీ పట్టించుకోకుండా తన పాత్ర తాను ప్రతిపక్ష నాయకుడిగా పోషించాడు, ప్రజల పక్షాన నిలబడ్డాడు, కలబడతాడు. కానీ రేపు 5 శాసనసభ్యులను పెట్టుకుని మీరు ఆ శాసనసభలో ఏ విధంగా కూర్చుంటారు? అసలు కూర్చునేటువంటి అవకాశం మీకుంటదా? మీ పార్టీ భవిష్యత్ ఏంటి? నీటి బుడగలానే మీ పార్టీ రేపు మునిగిపోతుందా అని చెప్పేసిన ఆందోళన మాత్రం ఖచ్చితంగా ప్రజలందరిలో ఉంది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకుని భేషజాలికి పోకుండా రాజకీయపరమైన అంశాల జోలికి మాత్రమే వెళ్లాలని చెప్పేసి చేతులు కాలేక ఆకులు ముట్టుకోవటం అంటారు చూసారా? ఇప్పటికే మీకు చేతులు కాలాయి. మీరు ఇప్పుడు ఆకులు పట్టుకున్నా కూడా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరు జైలుకి వెళ్లడానికి అన్ని రకాలుగా మానసికంగా సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.